రైట్ ఫ్రమ్ బ్రేకింగ్ ద న్యూస్ జబ్బు ఉందని డయాగ్నోస్ అయినప్పటి నుంచి డ్యూరింగ్ ద ఎంటైర్ ప్రాసెస్ వన్స్ ఇన్ ఎ వైల్ అట్లీస్ట్ అంటే ఆ ఇంటర్వల్ ఎంత అని మనం డిఫైన్ చేయలేము, ఇట్స్ వెరీ సబ్జెక్టివ్. ఖచ్చితంగా అవసరం పడుతుంది అంటే అవుట్లెట్ ఉండాలి టు వెంట్ అవుట్ కదా సార్. ఎస్, ఎవరి దగ్గర చెప్పుకోవడానికి ఒక అవుట్లెట్ ఉండాలి. అన్నిటికన్నా ముఖ్యంగా నేనేమనుకుంటున్నాను, దీంట్లో ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ప్లే సిగ్నిఫికెంట్ రోల్. మీ యొక్క కుటుంబ సభ్యులు లేదా దగ్గర ఫ్రెండ్స్ ఖచ్చితంగా వాళ్ళతో మీరు చెప్పుకునేటువంటి ఒక రిలేషన్ ఉన్న వాళ్ళైతే చాలా మంచిది. సో దట్ మీకు ఒక అవుట్లెట్ ఉంటుంది, దానివల్ల కూడా మీరు చెప్పుకున్న తర్వాత మీరు లైట్ ఫీల్ అవుతారు. ఉదాహరణకి బ్రెస్ట్ క్యాన్సర్తో లేకపోతే కొన్ని క్యాన్సర్స్తో బాధపడుతున్న వాళ్ళు డయాగ్నోసిస్ అయ్యాక వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్న క్రమంలో డూ దే హ్యావ్ నార్మల్ యాక్టివిటీ లైక్ నార్మల్ సెక్షువల్ యాక్టివిటీ కావచ్చు, భర్తతో యూనో టైం స్పెండ్ చేయడం, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం, ఇవన్నీ జరుగుతుందా? బికాజ్ ఒక నేనేదో హట్కే నేను అబ్నార్మల్ అనే ఫీలింగ్లోకి వచ్చేస్తారు. సో వాట్ యూ టిపికలీ అడ్వైస్ హౌ టు బీ సెన్సిటివ్ అని భర్తలకి ఏం చెప్తారు? అంటే ఒకటండి, ఎమోషనల్ సపోర్ట్ మరి భార్యలకి భర్త ఇవ్వాలి ఈ టైంలో. అంటే ఇదివరకు ఉన్నంత యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉండకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాళ్ళ యొక్క సెక్షువల్ లైఫ్ కానివ్వండి, లేకుంటే వాళ్ళ యొక్క సోషలైజింగ్ కానివ్వండి, ఇదివరకు ఉన్నంత ఉండకపోవచ్చు. కొంచెం డిస్టెన్సింగ్ అవుతుంది, కొంచెం వాళ్ళు మూడు లోగా ఉంటుంది. ఎస్పెషలీ కీమోథెరపీలో ఉన్నప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ కీమో ఇస్తున్నప్పుడు చాలా వరకు ఓవరియన్ సప్రెషన్ జరుగుతుంది. సో కాబట్టి ఈస్ట్రోజెన్ పొజిషన్ యొక్క లెవెల్స్ తక్కువ ఉంటాయి. సో అలాంటప్పుడు మరి స్పౌస్ అర్థం చేసుకోవాలి. సో వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ, అంటే ఒకటండి ఇందులో బయటపడాలంటే వన్ వే ఈజ్ స్పౌస్ కానీ ఫ్యామిలీ ఫ్రెండ్స్, అంతమాత్రం కాదు సోషలైజింగ్ కూడా ఇంపార్టెంట్. మనకు మనం ఐసోలేట్ చేసుకుని లోపలిని ఎవరికి కనబడకుండా మనం ఐసోలేట్గా ఉండాలంటే యూ కెనాట్ బీట్ ఇట్. ఏదో రకంగా సమ్ యాక్టివిటీస్లో బయటకు రావడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ సార్ ఈ కాంటెక్స్లో అగైన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ దిస్ వెరీ సెన్సిటివ్ క్వశ్చన్, చాలామంది బ్రెస్ట్ క్యాన్సర్తో బాధపడి బ్రెస్ట్ రిమూవల్ తప్పనిసరి పరిస్థితుల్లో మీరు సర్జరీ చేసి తీసేయాల్సి వస్తుంది సార్. హౌ డు పీపుల్ డీల్ విత్ దట్? విమెన్కి అది ఒక చాలా పెద్ద ఒక ఒక స్టిగ్మా లాగా ఉండిపోతుంది. నేను 100% చాలా అంటే దిస్ ఈజ్ వెరీ రిలెవెంట్ అండ్ మీరు ఇది ఈ ప్రశ్న ఎంత ప్రాముఖ్యం అంటే ఒక ఆడవాళ్ళకి మరి బ్రెస్ట్ అనేటువంటిది ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ దర్ విమెన్హుడ్ ఒక రకంగా చెప్పాలంటే ఒక ఆర్గన్ మనం తీసేస్తున్నామంటే మరి ఒక సైకలాజికల్గా చాలా ఇంపాక్ట్ ఉంటుంది. అవును, అంటే అందుకే నేను చెప్తున్నాను కదా ఈ ఇటీవల ట్రీట్మెంట్స్లో ఎట్లా ఉందంటే టోటల్ ఆర్గన్ రిమూవల్ లేదు. ఇప్పుడు అర్లీ డయాగ్నోసిస్ అయితే ఓన్లీ బ్రెస్ట్ కదిరింగ్ సర్జరీ చేస్తున్నాం. రైట్ రైట్. సో ఇదివరకు రాడికల్ మ్యాస్టెక్టమీస్ అని చేసేవాళ్ళం, తర్వాత మోడిఫైడ్ రాడికల్ మ్యాస్టెక్టమీస్, ఇప్పుడు బ్రెస్ట్ కదిరింగ్ సర్జరీస్ అని చేస్తున్నాం. ఈక్వల్ అవుట్కమ్స్తో అంటే ఏంటి, అర్లీ స్టేజ్లో డయాగ్నోస్ అయితేనే బ్రెస్ట్ కదిరింగ్ సర్జరీ పాసిబుల్ ఉంటుంది. పెద్ద గడ్డ వచ్చినప్పుడు చేయలేకపోవచ్చు, రొమ్ము పూర్తిగా తీసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో కనుక ఒకవేళ రొమ్ము పూర్తిగా తీయవలసి వచ్చినా కూడా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ రీకన్స్ట్రక్షన్ ఆప్షన్స్ టుడే. అవును, సేమ్ సిట్టింగ్లో రీకన్స్ట్రక్షన్ చేయొచ్చు, లేకపోతే ట్రీట్మెంట్ అయిన తర్వాత అన్నా కూడా బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ చేయవచ్చు. తమ ఓన్ టిష్యూస్తోనే చేయొచ్చు, లేకుంటే బయట నుంచి ఒక ప్రాసెస్ పెట్టినా కూడా రీకన్స్ట్రక్షన్ చేయవచ్చు. రైట్. సో అంటే యూ కెన్ గెట్ బ్యాక్ యువర్ కాన్ఫిడెన్స్. మీరు ధైర్యంగా సమాజంలో ఎలాంటి సిగ్గు పడకుండా ఉండటానికి అన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఏమీ లేదనుకోండి, ప్రస్తుతానికి రీకన్స్ట్రక్షన్ ఇప్పుడు వద్దు, టోటల్ బ్రెష్ తీసేశారు అనుకున్నా కూడా ఆర్టిఫిషియల్ ప్రాసెస్ అందుబాటులో ఉన్నాయి. సో అట్లీస్ట్ అంటే అది అవి మనం వాడుకొని కూడా సో యూ కెన్ ఈజీలీ మూవ్ అరౌండ్. అంటే నలుగురు మధ్యలో వెళ్ళాలి, నాకు ఎంతో సిగ్గుగా ఉంటుందని భయపడే అవసరం లేదు. చాలామంది నా ఫ్రెండ్స్ ఉన్నారు సార్, ఒవేరియన్ క్యాన్సర్ లేదు ఓవరీస్లో కది వ్యాప్తి చెందుతోందనే ఒక భయంతో ఓవరీస్ కూడా తీసేసిన వాళ్ళు, దే ఫీల్ లెస్ ఆఫ్ అ ఉమెన్. కరెక్ట్ కరెక్ట్, డెఫినెట్గా అండి. అంటే ఎస్పెషలీ బ్రెస్ట్ క్యాన్సర్లో, యంగర్ ఉమెన్లో, ప్రీ మెనోపాజల్లో ఓవేరియన్ సప్రెషన్ అనేది ఒక ట్రీట్మెంటే. ఇక హార్మోన్ థెరపీలో కూడా ఓవరీస్ సప్రెస్ అవుతుంది, కీమోతో కూడా సప్రెస్ అవుతుంది. అలాగే కొంతమందికి ట్రీట్మెంట్ కానీ ఓవరీస్ తీసేస్తాం. అవును. సో కాబట్టి డెఫినెట్లీ యునో దే విల్ గో త్రూ దిస్, అంటే ఈ యొక్క హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల విమెన్హుడ్ అనేటువంటిది తగ్గింది అనేటువంటిది వాళ్ళకి ఫీలింగ్ ఉంటుంది. సో దీనికి దట్స్ వాట్ అంటే సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ అన్ని రకాలుగా, ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, కౌన్సిలర్స్, డాక్టర్స్, సొసైటీ అట్ లార్జ్ ఇస్ రెస్పాన్సిబుల్. అంటే వాళ్ళని ఏదో చిన్న చూపు చూడక, డిఫరెంట్గా చూడక, దే ఆర్ పార్ట్ ఆఫ్ అస్ అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళకి మనం ఇచ్చే బాధ్యత మనందరి మీద కూడా ఉంది. తప్పకుండా సార్, ఐ థింక్ ఇది ఈ రెలవెంట్ పాయింట్స్ని మనం ఓపెన్గా డిస్కస్ చేయడం ద్వారా ఎవరికైనా ఇలాంటి సమస్య రెజొనేట్ అవుతాయి వాళ్ళు చూసే వాళ్ళకి డెఫినెట్గా దే ఫైండ్ ద ట్రే ఆఫ్ హోప్. అంటే మీలాంటి గొప్ప ఎక్స్పర్ట్స్ నుంచి సార్, ఈ కాంటెక్స్లో బిఫోర్ ఐ క్లోజ్ దిస్ సెగ్మెంట్ సార్, చాలామంది మనకి ప్రముఖులు సొనాలి బెంద్రే, అలాగే వీ హ్యావ్ మమతా మోహన్ దాస్, వీళ్ళందరూ క్యాన్సర్ బారిన పడి బయటపడ్డవాళ్ళు సార్. మనీషా కొయిరాలా గారు, వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఇది చేసి మొత్తం హెయిర్ షేవ్ చేసేసుకుని కూడా అది ప్రౌడ్గా దే హ్యావ్ యాక్చువల్లీ హెల్డ్ అప్ ద ఇది
their image and their confidence. అవునండి. సో వుడ్ యూ లైక్ టు సే ఎనీథింగ్ అంటే వాళ్ళకి వాళ్ళకి క్యాన్సర్ వస్తుందని ఎవరు నమ్మరు చూస్తే వాళ్ళ సినిమాలు చూసినా. అంటే క్యాన్సర్ ఈజ్ అందరికీ ఎవరికైనా రావచ్చు, బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ కెన్ బి క్యూర్డ్ అని ప్రూవ్ చేసిన వాళ్ళు. అవునండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టుగా మనీషా కొయిరల్ కానివ్వండి, లేకుంటే సొనాలి బెంద్రి గారు, ఎంతో మరి వాళ్ళు ఏదో అర్లీ స్టేజ్లో కనుగొని ఈజీగా ఫైట్ చేసి వచ్చిన వాళ్ళు కూడా కాదు. దే ఫాట్ విత్ ద డిసీజ్ విచ్ వాజ్ రిలేటివ్లీ అడ్వాన్స్డ్. అంటే నేనేమంటానంటే హోప్ అనేది రియల్ అనేది నమ్మాలి ఫస్ట్. రైట్. ఇట్ ఈస్ రియల్. నిజంగానే మేము బయటపడే అవకాశం ఉంది అనే దాన్ని ఫస్ట్ మనకు మనం నమ్మాలి. మనకే హోప్ లేనప్పుడు ఎవరు ఎన్ని చెప్పినా ఒక నెగిటివ్ మైండ్ సెట్తో ఉంటే యూ కెనాట్ ఓవర్కమ్. సో వీళ్ళు బయటకు పడ్డారంటే ధైర్యంతో పోరాడారు, ఒక హోప్ అనేది నిజంగానే వాళ్ళు పెట్టుకుని పాజిటివ్ ఎమోషన్స్తో ముందుకు వెళ్ళి దే హ్యావ్ ఎండ్యూర్డ్ ఈ పెయిన్ని వాళ్ళు సహించుకుంటూ ముందుకు వెళ్ళారు, బయటపడ్డారు. సో ద మెసేజ్ ఈస్ అంటే నయం అవుతుందా లేదా అన్న దానికి వస్తే 100% నేను చెప్పలేనేమో కానీ హోప్ ఉందా లేదని అడుగుతారు. హోప్ నిజంగానే ఉంది. ఈవెన్ ఇన్ రిలేటివ్లీ అడ్వాన్స్డ్ డిసీజ్ ఆల్సో హోప్. నేను ఎంతోమంది పేషెంట్స్ స్టేజ్ 4 మేము గివ్ అప్ అయిన వాళ్ళు కూడా వాళ్ళు పోరాడి బయటపడ్డారు. రైట్. సో గివన్ దట్ ఇట్ ఈస్ రియల్. అంటే ఏదో ఊరికనే ఒక హాస్పిటల్ వాళ్ళు డాక్టర్స్ వ్యాపార రీతిగా ఏదో వీళ్ళు బాగుంటుంది బాగా చేస్తామని చెప్పి వాళ్ళని బండి గెనడానికి లేకపోతే ఒక కమర్షియల్ ఇంట్రెస్ట్తో ట్రీట్మెంట్ ఇస్తారని కూడా చాలాసార్లు ఇప్పుడు నమ్మకం తగ్గిపోయిందండి హాస్పిటల్స్ మీద డాక్టర్స్ మీద. సొసైటీలో నిజంగా చెప్పాలంటే చాలా వరకు ఆ యొక్క ట్రస్ట్ అనేది తగ్గింది. సో గివన్ దాట్ నా మెసేజ్ ఏంటంటే ఎస్పెషలీ సాక్షి ప్రేక్షకులకి హోప్ ఈజ్ రియల్. మీరు ఏ స్టేజ్లో ఉన్నా కూడా నిజంగానే హోప్ ఉంది. రైట్. డోంట్ గివ్ అప్, విడిచిపెట్టద్దు, పాజిటివ్గా ఫైట్ చేస్తే ఈ జబ్బు నుంచి బయటపడవచ్చు. చాలా గోల్డెన్ వర్డ్స్తో ఈ ఇవాళ ఈ సెగ్మెంట్ని ముగిద్దాము. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ చిన్నబాబు గారు ఫర్ యువర్ వండర్ఫుల్ గైడెన్స్ టుడే.